హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పూజా థాలి ప్లేట్ డెకరేషన్ చూపిస్తాను. ఇందుకోసం ఒక ఫైబర్ ప్లేట్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫెవిక్రిల్ రెడ్ కలర్ని యూస్ చేస్తున్నాను. కంప్లీట్ ప్లేట్ మొత్తం రెడ్ కలర్ అయితే పెయింట్ చేశాను. ఆ తర్వాత ఒక 2 అవర్స్ అయితే ఆరనిచ్చాను. ఫాస్ట్గానే ఆరిపోతుంది. ఈ పెయింటింగ్ కోసం నేను రెగ్యులర్గా చెప్తున్నట్లుగానే ఫ్లాట్ బ్రష్ యూస్ చేశాను. అది ఆరిపోయాక మిడిల్లో బ్లూ కలర్ కొంచెం తీసుకున్నాను, కాంట్రాస్ట్గా ఉంటుందని. అది సర్కిల్ లాగా ఉంది, రౌండ్ కుందెన్ దాని చుట్టూ బాల్ చైన్ స్టిక్ చేశాను. ఒక చిన్న స్టిక్ టూత్ పిక్ కానీ అట్లాంటి దాని హెల్ప్తోనైతే బాల్ చైన్నే స్టిక్ చేయండి, ఎందుకంటే ఈజీగా స్టిక్ చేయొస్తుంది. అండ్ దాని చుట్టూ స్టోన్ లేస్ స్టిక్ చేశాను. ఈ విధంగా ఎవరికి నచ్చిన ఐడియా ప్రకారం వాళ్ళు చేసేసుకోవచ్చు. అండ్ మిర్రర్స్తో కూడా చేసుకోవచ్చు అండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఇదివరకు చేసినప్పుడు పెయింటింగ్తో చేసి చూపెట్టాను. కంప్లీట్ పెయింటింగ్తో కూడా యూస్ చేయొచ్చు. కంప్లీట్ పెయింటింగ్తో ఈ ప్లేట్ పైన డిజైన్స్ లాగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను వైట్ కలర్ పర్ల్స్ స్టిక్ చేస్తున్నానండి. ఒక టూత్ పిక్ హెల్ప్తో స్టిక్ చేసేస్తున్నాను. అలాగే మనం ఈ కుందన్స్ ఈ లేస్కి బదులుగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తోనే పెయింట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ పూజా థాలి ప్లేట్ని నేను అంతకుముందు పెయింటింగ్తో చేసిన క్రాఫ్ట్ కూడా ఉంది, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అప్పుడు చూడని వాళ్ళు ఇప్పుడు చూడండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్లేట్స్ని మనం పూజలు, పెళ్ళిళ్ళు, ఇంట్లో డెకరేషన్ లాగా అండ్ వ్రతాలకి ఎంగేజ్మెంట్ ప్లేట్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు. అండ్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఫైబర్ ప్లేట్స్ను ఆల్రెడీ ఇంట్లో వేస్ట్గా చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి, సో వాటిని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంటుందండి. సో నేను ఆ తర్వాత టిక్లీ షేప్ వైట్ కలర్ పర్ల్స్ కుందన్ టైప్వి స్టిక్ చేశాను. ఆ తర్వాత ఇవి గ్లాస్ బీడ్స్ అండి, ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఈ విధంగా చేద్దామని నాకు ఒక ఐడియా వచ్చింది. సో గమ్ అప్లై చేసి మొత్తం ఈ విధంగా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ బీడ్స్ అయితే స్టిక్ చేసేసాను అన్నమాట. దాని చుట్టూ మళ్ళీ గోల్డ్ కలర్ బాల్ చైన్ స్టిక్ చేశాను. మళ్ళీ వాటి చుట్టూ రౌండ్ గ్రీన్ కలర్ కుందన్ స్టిక్ చేశాను. వాటి చుట్టూ పెటల్స్ లాగా మళ్ళీ స్టిక్ చేసి మళ్ళీ గ్లాస్ బీడ్స్తోనే ఫిల్ చేశాను అన్నమాట. ఫైనల్గా మధ్యలో టిక్లీ షేప్ పర్ల్స్ అయితే యూస్ చేసి స్టిక్ చేశాను. అండ్ ఫైనల్గా ఒక రౌండ్ లాగా సర్కిల్ లాగా నేను ఇందాక చూపెట్టినట్లుగా బటర్ఫ్లైస్ని స్టిక్ చేసేసానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఈ బటర్ఫ్లై ప్లేస్లో మిర్రర్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. అండ్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.